Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ ప్లాన్ రెడీ. స్టార్ క్యాంపైనర్లు వీరే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారానికి సన్నద్ధమవుతోంది. జనవరి 6వ తేదీ నుంచి ప్రచార బరిలో దిగబోతోంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో డోర్ టు డోర్ క్యాంపైన్ను చేపట్టనుంది. దీనికి అవసరమైన బ్లూ ప్రింట్ను చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను యువ నేతలకు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వారసులను దీనికోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్డ్కు చెందిన తిరుపతి లోక్సభ స్థానానికి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఇదివరకే వెల్లడించింది వైఎస్ఆర్సీపీ. దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జనవరి 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గురుమూర్తి పేరును అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనితో ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని అంటున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు ప్రచార కార్యక్రమాలను చేపడతారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను యువ నేతలకు అప్పగించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి ఒక అవకాశాన్ని ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయం కీలక నేతల్లో నెలకొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కుమారులు అభినయ్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి వంటి యువ నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. తిరుపతి లోక్సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ వైసీపీ అధీనంలోనే ఉన్నాయి. 7 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుపతి లోక్సభ కూడా వైసీపీదే. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. లోక్సభ సహా దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండడంతో గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఊరందూరులో వైఎస్ జగన్ 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని అంటున్నారు. విజయం సాధించడం ఖాయమే అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైఎస్ జగన్ పార్టీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. భారీ మెజారిటీని లక్ష్యంగా నిర్దేశించినట్లు సమాచారం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించబోతుండడం వల్ల పోటీ తీవ్రంగా ఉండడం ఖాయం.